మోడీ ప్రభుత్వానికి గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఒకటి తేడా ఏంటంటే, ఇదివరకు మనం ఒక గొంపగొత్త పద్ధతి, రష్యా ఆయుధాలంటే దాని దగ్గరే, తుపాకీ గుండు కావాలన్నా దాని దగ్గరే, పెట్రోల్ డీజిల్ ఇరాన్ గంపగత్తగా దాని దగ్గరే, అది రిస్ట్రిక్షన్స్ వచ్చినాయంటే ఇంకొక దేశం అంతే. ఏంటి అంటే ఇక్కడ దేశం అలాగా లంసంగా ఒకళ్ళ దగ్గరే తీసుకున్నప్పుడు బల్క్ కమిషన్ వచ్చేస్తుంది. ఒక 10 లక్షల కోట్ల రూపాయల పెట్రోల్ డీజిల్ వాడుతున్నాం మనం అనుకుందాం, 1% కమిషన్ అయితే ఎంత వస్తుంది? అదే ఎన్నికల్లో ఖర్చులు వీళ్ళకి లేదా నాయకులకి సొమ్ములు అట్లాగ సంపాదించారు. రైటా రాంగా ఇప్పుడు మనం చర్చించడం దండగా, నిజమా కాదా అంటే నిజమేనన్నటువంటిది అనేక మంది ఆర్థికవేత్తలు అప్పట్లో మాట్లాడినటువంటి మాట కూడా. ఎందుకంటే అంతకంటే తక్కువకి ఇచ్చేవాళ్ళు కనబడుతున్నా వద్దు, మనం వాళ్ళతో సంబంధాలు కావాలన్నటువంటి పేరుతో సైడ్ చేసేసినట్టు. ఇప్పుడు సాధారణ ప్రజలకి అసలు తెలిసే విధంగా పత్రికలు రాసిన రోజులు కూడా తక్కువ, ఇంగ్లీష్ పేపర్లు రాసే కానీ మనం పట్టించుకునే వాళ్ళం కాదు రీజనల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మోడీ సర్కార్ వచ్చేటికి ఏడ తక్కువ వస్తే అక్కడ అమెరికా వాడు ఫీల్ అవుతాడని రష్యా వాడి దగ్గర ఆగకుండా కొంటున్నాం 30,000 కోట్లు మిగిలినాయి. అట్లాగే సౌదీ అరేబియా దగ్గర కొంటున్నాం, దుబాయ్ దగ్గర కొంటున్నాం, ఎవడమ్మితే ఆడి దగ్గర కొంటున్నాం, వాళ్ళ మధ్యన పోటీ పెట్టి తక్కువకు తీసుకుంటున్నాం. కన్జ్యూమర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ మార్కెటింగ్ అంటారు ఆర్థిక శాస్త్రంలో. వినియోగదారుడు మార్కెట్ రాజ్యానికి రాజు అనేది ఈ సూత్రాన్ని మనం పాటిస్తున్నాం. అందుకే ఆయుధాల దాంట్లో నేను ఫ్రాన్స్ దగ్గర కొంటున్నాం, అమెరికా దగ్గర కొంటున్నాం, రష్యా దగ్గర కొంటున్నాం, చిరాకేస్తే చైనా దగ్గరైనా కొంటాం. ఇప్పుడు కొంటలేదనుకోండి, చైనా మీద చిరాకు పుట్టే. కాబట్టి ఇట్లాగ ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే సందర్భంలో ఇతర దేశాలు ఈ డాలర్ ట్రేడ్ ఇట్లాంటి వాటిట్లలో ఉన్నటువంటి దాంట్లో దాన్ని కూడా బద్దలు కొడుతున్నాం. అంటే ఒక మోస పద్ధతిని బద్దలు కొడుతుంది మోడీ సర్కార్. అందులో భాగంగా ఆయుధాలు అన్ని చోట్ల కొంటున్నాం, పెట్రోల్ డీజిల్ అన్ని చోట్ల కొంటున్నాం. ఇప్పుడు వాళ్ళ చెప్పు చేతలకు మన ఆర్థిక వ్యవస్థ పోనీయకుండా డాలర్ వైపుకే కాకుండా చైనా వాళ్ళకి చైనీస్ అమౌంట్లో పే చేస్తున్నాం, రష్యా వాళ్ళకి రూబెల్స్లో పే చేస్తున్నాం. అక్కడ ఆయా దేశాల్లో, ఇంకా చైనాలో మనకి రాలేదు కానీ రష్యాలో ఆల్రెడీ ఒప్పుకున్నారు. అట్లాగే ఇప్పుడు అరబ్ కంట్రీస్లో కూడా యుఏఈలో వైపుకి మనం రూపాయి వైపుకి మాట్లాడుతున్నాం, ఇరాన్తో మొన్న రూపాయి దాకా చేసుకొచ్చాం. ఇప్పుడు సౌదీ అరేబియాకి పీయూష్ గోయల్ వెళ్ళాడు, వెళ్ళి ఇప్పుడు మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, మనం ఫోన్లో కొట్టేస్తాం కదా, అట్లాగా యూపీఐ ట్రాన్సాక్షన్తో పాటు రూపే కార్డు అక్కడ యాక్సెప్టబుల్ అయ్యేటటువంటి విధంగా ఆ ప్రభుత్వంతో మాట్లాడారు. దాదాపుగా త్వరలో ఆ అగ్రిమెంట్ కాబోతుంది. ఇంకోవైపున రష్యాతో అయితే ఏకంగా ఫ్రీ వీసా సిస్టమ్, అంటే ఇప్పటిదాకా మనం అప్లై చేసుకుంటే రష్యా ఎంబసీ దగ్గర మనం అటెండ్ అవ్వాలి, అదేం లేకుండా నేరుగా అటెండ్ అయ్యేటువంటి సిస్టమ్ వైపుకి నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి, నిర్ణయాలు తొందరగా అవ్వాలి అని కోరుకుందాం. సేమ్ టైం ఇండియా నయా భారత్, ఇది